తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధమయ్యాయి. కాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిరంతరాయంగా పనిచేస్తూ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఇద్దరు పోలీసులు, ఓ యువకుడు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్లో చోటు చేసుకుంది. వాగు పొంగి పొర్లుతుండగా అటుగా వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ టకియుద్దీన్, కానిస్టేబుల్ రాము వెంటనే స్పందించారు. నాగ్నూల్ వాగు వద్ద 50 ఏళ్ల ఓ వ్యక్తి బ్రిడ్జిని దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోతూ కల్వర్టు చివరిన రైలింగ్ పట్టుకుని సాయం కోసం కేకలు వేశాడు. ఈ క్రమంలో అతన్ని గమనించిన కానిస్టేబుళ్లు వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరు పోలీసులు కల్వర్టు మధ్యలోకి చేరుకోగా ఓ వ్యక్తి నీటి ప్రవాహాన్ని ఆపటానికి వారి సమీపంలో కారును ఆపారు. అంతేకాదు, కారు డోరు పట్టుకుని వ్యక్తిని కాపాడటానికి వెళ్లిన పోలీసులకు తన చెయ్యి అందించాడు. అలా యువకుడితో పాటు కానిస్టేబుళ్లు చైన్ గా ఏర్పడి ఆ వ్యక్తిని వరద ప్రవాహం నుంచి బయటికి తీసుకొచ్చారు. తమ ప్రాణాలని పణంగా పెట్టి వ్యక్తిని కాపాడిన ఇద్దరు పోలీసు సిబ్బందిని డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియోని తెలంగాణ పోలీస్ ట్విట్టర్లో షేర్ చేశారు.